న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్లతో నిధి ఏర్పాటు చేసిన ఏకక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన యాదవ న్యాయవాదుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదవులకు రాజకీయంగా పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన తెలిపారు. యాదవ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులని సంఘటితం చేయడానికి దాంట్లో ప్రధానంగా అడ్వకేట్స్ సంఘటితం చేయడానికి వెంకట్ యాదవ్ చేసినటువంటి కృషి వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఏదైనా కార్యక్రమం తలపెట్టాలంటే ఫస్ట్ యూనిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి. అయితే ఈరోజు యావత్ భారతదేశానికి ఒకసారి మనం ఆలోచిస్తే యాదవులు లేనటువంటి రాష్ట్రమే లేదనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా మరి యాదవులు ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఒక ఉత్తరప్రదేశ్ పోతే అఖిలేష్ యాదవ్ గారు, బీహార్కి వెళ్తే లల్లో ప్రసాద్ యాదవ్ గారు, మరి ఈ విధంగా జాతీయ స్థాయిలో కూడా చాలామంది యాదవ నేతలు కీలకంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర 40 లక్షల మంది యాదవులు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా